The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, Prabhu Nandu Priyamaina Sahodari Sahodarulara, today's verse for our meditation is taken from Psalm 34 verse 1. నేటి దినము మన ధ్యానం కొరకు 34వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. His praise shall continually be in my mouth. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. Psalm 34 is a gift of David to us. 34వ కీర్తన దావీదు మనకు అనుగ్రహించిన ఒక వరం లాంటిది. It is a great psalm on praise. ఇది స్తుతికి సంబంధించి ఒక గొప్ప కీర్తన. See in what situation David wrote this psalm. చూడండి ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో దావీదు ఈ కీర్తన రాసినాడు. డేవిడ్ రోట్ అబౌట్ దిస్ కంటిన్యువల్ ప్రైజ్ ఎట్ ఎ టైమ్ వెన్ హి వాస్ ఫ్లీయింగ్ ఫ్రమ్ కింగ్ సాల్. నిత్యము నా నోట కీర్తి ఉండును అని ఈ మాట ఆయన రాస్తున్నప్పుడు ఈ కీర్తనగాడు దావీదు ఆయన ఎంతో కష్టంలో ఉన్నప్పుడు రాస్తున్నాడు. హి ఇస్ ఫ్లీయింగ్ ఫ్రమ్ కింగ్ సాల్. సౌలు రాజు ఎదుట నుండి ఆయన పారిపోతున్న సందర్భం. అండ్ హి వెంట్ టు టేక్ రిఫ్యూజ్ విత్ ద ఫిలిస్టైన్స్. ఫిలిస్తీన్ల దగ్గర ఆశ్రయం పొందే సందర్భంలో. అండ్ హి కేమ్ టు కింగ్ ఆకీష్ దట్ ఇస్ కింగ్ ఆఫ్ గాత్. గాత్ రావాడైనటువంటి ఆకీష్ రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాస్తవంగా చెప్పాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రైజ్ గాడ్ ఇన్ సచ్ ఎ టైట్ సిట్యుయేషన్. అలాంటి కష్టమైన పరిస్థితిలో ఈ కీర్తన పాడడం కష్టం. అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ ఎ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డేవిడ్. నిస్సందేహంగా దావీదు పక్షంగా ఇది ఒక పొరపాటు జరిగింది. వై? ఎందుకు? ఇన్ హిస్ ఓన్ లైఫ్ హి కిల్డ్ గొలియాత్. తన సొంత జీవితంలో గొలియాతుని చంపినాడు. హి వాస్ ఆల్సో ద కింగ్ ఆఫ్ గాత్. ఆయన కూడా గాత్ రాజే. అండ్ హి సెడ్ దట్ Goliath is an uncircumcised Philistine. అన్నాడు సున్నతి లేని ఫిలిస్తీయుడు అని గొలియాత్ గురించి చెప్పినాడు. బట్ నౌ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్ అయితే ఇప్పుడు కష్టకాలంలో హి కేమ్ ఫర్ షెల్టర్ టు ద కింగ్ ఆఫ్ గాత్ అగైన్. మరలా గాతు రాజు దగ్గర ఆశ్రయానికి వచ్చినాడు. ఇట్ ఈస్ రాంగ్. అది తప్పు. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. సరే అది వేరే విషయం. అది కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సామ్. ఇప్పుడు ఈ కీర్తన యొక్క సందర్భానికి వస్తాం. ఆకీష్ రికగ్నైజ్డ్ హిమ్ అండ్ డేవిడ్ వాస్ అఫ్రైడ్ ఫర్ హిస్ లైఫ్. ఆకీష్ గుర్తుపట్టినాడు ఇప్పుడు దావీదు తన ప్రాణం గురించి ఆయనకు ఎంతో భయం ఉంది. అండ్ సో హీ ఫెయిన్డ్ మ్యాడ్నెస్ టు డిస్గైజ్ హిస్ ట్రూ ఐడెంటిటీ. కాబట్టి అక్కడ తాను తన గురించి ఆయన మరి ఆ గుర్తింపు చెప్పుకునే దాని గురించి మాయ వేషం వేస్తున్నాడు. అండ్ హీ పిచ్చివాడుగా ప్రవర్తిస్తాడు. యా హీ హస్ చేంజ్డ్ హిస్ స్టైల్ ఆఫ్ లివింగ్. కాబట్టి తన జీవిత విధానాన్ని మార్చుకొని ప్రవర్తిస్తున్నాడు. వాట్ ఏ సాడ్ స్టేట్ ఆఫ్ ఎ హీరో హూ కిల్డ్ గొలియాత్. గొలియాతుని చంపిన వీరుడికి ఎలాంటి దుస్థితి పట్టిందో చూడండి. సామ్ 34 ఇస్ ఎన్ ఆల్ఫాబెటిక్ ఆక్రోస్టిక్ దట్ ఇస్ Each verse begins with a successive letter in the Hebrew alphabet. 34వ కీర్తన ప్రతి వచనము కూడా హెబ్రీ అక్షరమాల ప్రకారం ఉంటుంది. అండ్ దేర్ ఆర్ 22 ఆల్ఫాబెట్స్ ఇన్ హీబ్రూ. హెబ్రీలో 22 అక్షరాలు ఉన్నాయి. అండ్ దట్స్ వై దేర్ ఆర్ 22 వర్సెస్ ఇన్ దిస్ సాంగ్. అందుకని ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. అండ్ ఈచ్ వర్స్ స్టార్టెడ్ విత్ ఏ కాన్సిక్వెంట్ ఆల్ఫాబెట్. ప్రతి వచనం కూడా ఒక్కొక్క అక్షరం తర్వాత అక్షరంగా ఉంటుంది. అది అండ్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఆ విధంగా ఇది ఆరంభించబడింది. సో ఇన్ ద హెడింగ్ ఆఫ్ ద సామ్ ఈ కీర్తన పై భాగంలో శీర్షికలో ఇట్ ఈస్ రిటెన్ యాజ్ అబీమెలెక్ నాట్ ఆకీష్. ఇక్కడ రాయబడిన మాట అబీమెలెక్ అని ఉంది, ఆకీష్ కాదు. సమ్ పీపుల్ హ్యావ్ ఎ డౌట్. కొంతమందికి ఇది ఒక సందేహం. హౌ అబీమెలెక్ అండ్ ఆకీష్ ఆర్ ద సేమ్. అబీమెలెకు ఆకీష్ ఎట్లా ఒకటే అవుతారు? ఆల్దో ద కింగ్ ఆఫ్ గాత్స్ నేమ్ వాజ్ ఆకీష్, గాత్ రాజు పేరు ఆకీష్ అయినా, ద హెడింగ్ టు దిస్ సామ్ కాల్స్ హిమ్ అబీమెలెక్. ఈ కీర్తన యొక్క శీర్షిక అతన్ని అబీమెలెక్ అభివర్ణిస్తుంది. హియర్ వి హావ్ టు నోట్ దట్ ఇక్కడ మనం గ్రహించవలసిన గమనించవలసిన విషయం, అబీమెలెక్ వాజ్ ఎ ఫిలిస్టైన్ రాయల్ టైటిల్. అబీమెలెక్ అనేది ఫిలిస్తీన్లకి అది రాజు బిరుదు. ద మీనింగ్ ఆఫ్ అబీమెలెక్ ఇస్ ఫాదర్ కింగ్. అబీమెలెక్ అనే మాటకి అర్థము తండ్రి రాజు. అండ్ ఇఫ్ యు సీ ఇంకా మీరు చూస్తే ఫారో ఇస్ ద రాయల్ టైటిల్ ఆఫ్ ద ఈజిప్షియన్ ఎంపరర్. ఫారో అనే మాట ఐగుప్తు చక్రవర్తులకు రాజు బిరుదు. దే హావ్ దేర్ ఇండివిజువల్ నేమ్స్ ఎవ్రీ ఎంపరర్. ప్రతి చక్రవర్తికి వారి వారి పేర్లు ఉంటాయి. బట్ ఫారో ఇస్ ద రాయల్ టైటిల్. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఆల్ ద నేమ్స్.
ఫరో అనేది అది రాజు బిరుదు ప్రతి పేరుతో పాటు ఈ ఈ బిరుదు కూడా ఉంటుంది ఇన్ ఏ సిమిలర్ వే అదే రీతిగా సనేరీబ్ ఇస్ ద రాయల్ టైటిల్ ఆఫ్ ద అషూరియన్ ఎంపరర్ సనేరీబ్ అనేది అషూరియల చక్రవర్తులకు అది రాజు బిరుదు అండ్ సీజర్ ఇస్ ద రాయల్ టైటిల్ ఫర్ ద రోమన్ ఎంపరర్ కైసర్ అనేది రోమా చక్రవర్తులకు రాజు బిరుదు సో ఇన్ ఏ సిమిలర్ వే అదే విధంగా ఆకిషార్ అబీమెలెక్ ఇస్ ద సేమ్ పర్సన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఆకిషైన అబీమెలెక్ అయినా ఒకటే అది మీరు దానిలో కలవరపడదు ఆకిష్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ అండ్ అబీమెలెక్ ఇస్ ద రాయల్ టైటిల్ ఆకిష్ అనేది రాజు పేరు అబీమెలెక్ అనేది రాజు బిరుదు సో ఇన్ సామ్ 34:1 కాబట్టి ఇప్పుడు 34వ కీర్తన మొదటి వచనం వాట్ డేవిడ్ ఇస్ సేయింగ్ దావీదు ఏమని చెప్తున్నాడు ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూయల్లీ బి ఇన్ మై మౌత్ నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను నిత్యము ఆయన కీర్తిన నోట నుండును దిస్ వెర్స్ 1 ఇస్ మచ్ ఈజియర్ టు రీడ్ ఈ మొదటి వచనం చదవడానికి చాలా సులువుగా ఉంటుంది ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను ఇట్ ఇస్ ఈజీ టు ప్రీచ్ సెర్మన్స్ ఆన్ దిస్ ఈ వచనం ఆధారం చేసుకొని బోధలు చేయడం ప్రసంగాలు చేయడం సులువైనది మెనీ టైమ్స్ వి విల్ ప్రీచ్ ఓ బ్రదర్ అండ్ ఓ సిస్టర్ ఇన్ ఎవరీ టైం ఇన్ ఆల్ సిట్యుయేషన్స్ వి హావ్ టు ప్రైజ్ ద లార్డ్ చాలా సార్లు మనం బోధ చేస్తా ఉన్నాం సహోదరి సహోదరులారా ఎల్లప్పుడూ మనం యెహోవాను స్తుతించాలి అని చెప్తాం బట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ కానీ ఇది ఆచరణలో పెట్టేదానికి వచ్చినప్పుడు ఇది చాలా కష్టం హౌ కెన్ యు అండ్ ఐ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ నీవు నేను ఎల్లప్పుడు యెహోవాను ఎట్లా స్తుతించగలం ఇట్ ఇస్ డిఫికల్ట్ ఎట్ ఆల్ టైమ్స్ టు ప్రైజ్ ద లార్డ్ ఎల్లప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా యెహోవాను స్తుతించడం అనేది కష్టమే సమ్టైమ్స్ వి ఆర్ సిక్ అండ్ వి బికమ్ వెరీ వీక్ కొన్నిసార్లు మనము అనారోగ్యంగా ఉంటాం బలహీనమై ఉంటాం సమ్టైమ్స్ వితౌట్ అవర్ ఫాల్ట్ వి ఆర్ బ్లేమ్డ్ అండ్ అవర్ నేమ్ ఇస్ స్కాండలైజ్డ్ కొన్నిసార్లు మన తప్పేమీ లేకుండానే మన మీద నిందలు పడతా ఉంటాయి మన పేరు చెడగొడతారు చెడ్డగా మాట్లాడతారు మన గురించి సమ్టైమ్స్ వి విల్ బి ఇన్ ద సారో ఆఫ్ లూజింగ్ ద వన్ హూమ్ వి లవ్ మోర్ కొన్నిసార్లు మనం ఎంతో ఎక్కువగా ప్రేమించిన ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటాం సమ్టైమ్స్ వి ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్ బట్ కాంట్రరీ టు దట్ వి ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ కొన్నిసార్లు మంచి మార్కులు వస్తాయని ఆశిస్తాం కానీ విరుద్ధంగా ఆ పరీక్షలు ఫెయిల్ అవుతాం సో ఎట్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫికల్ట్ అలాంటి పరిస్థితుల్లో పరిస్థితులు అనేవి వేరుగా కష్టంగా ఉంటాయి సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ కొన్నిసార్లు ఏమవుతుంది వి హావ్ టు వాచ్లెస్లీ helplessly watch the people we love going through hard times manu kashta paristhitilo velutunnappudu nissahayanga manu itharulu aa sahayam koraku chustam when other people whom we are loving they are going through difficult circumstances helplessly we will be watching them manu itharulu mana priyamaina varu kashta paristhitilo velutunnappudu manam nissahayalamai chustam untam and then how to praise god how do we praise god in such situation ilanti paristhitilo manam etla devunni stutinchagalam david is saying that he will praise god at all times david cheptunadu nen ellappudu yehovahnu sannuthinchadu he is not only telling like that ఆయన కేవలం అట్లా చెప్పడం మాత్రమే కాదు యాక్చువల్లీ హి ఇస్ డూయింగ్ లైక్ దట్ వాస్తవంగా ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు దిస్ వెర్స్ 1 ఇస్ హిస్ ఎక్స్‌పీరియన్షియల్ ఎక్స్‌ప్రెషన్ ఇది మొదటి వచనం అనుభవపూర్వకంగా వ్యక్తపరుస్తున్న మాట వెన్ హి సేస్ లైక్ దట్ ఆ విధంగా ఆయన చెప్తున్నప్పుడు దెన్ ప్రైజ్ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్ స్తుతి స్తుతించుట అనేది చాలా ప్రాముఖ్యం yes ప్రైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది వాట్ ఇస్ ద రిజల్ట్స్ దట్ కమ్ వెన్ వి ట్రూలీ ప్రైజ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ నిజంగా ఎల్లప్పుడూ మనం యెహోవాను స్తుతించినప్పుడు దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి చూడండి ప్రైజ్ కీప్స్ us in touch with the throne of god స్తుతి స్తుతించుట అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని సింహాసన తాకిడిలో మనల్ని ఉంచుతుంది దిస్ మార్నింగ్ అవర్ ఈ ఉదయకాలం ఐ వాంట్ టు షేర్ విత్ యు 3 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుట సన్నతించుట వలన మూడు ప్రాముఖ్యమైనటువంటి ఫలితాలు ఏంటో నేను చెప్తాను ఫస్ట్లీ మొదటిది ఇట్ శాంక్టిఫైస్ అవర్ లైఫ్ మన జీవితాలను అది పవిత్రపరుస్తుంది ఎట్ ఆల్ టైమ్స్ అన్ని వేళల ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ హాస్పిటల్ యాజ్ ఎ పేషెంట్ నీవు ఒక రోగిగా హాస్పిటల్ లో ఉన్నా దట్ ప్రైజింగ్ గాడ్ విల్ శాంక్టిఫై యు దేర్ అక్కడ నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు అది ఆ స్తుతి నిన్ను పవిత్రపరుస్తుంది ఈవెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైజింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇలాంటి స్థితిలో స్తుతించటంలో కూడా దేవుడు యేసుప్రభువే మనకు ఒక చక్కని మాదిరి డు యు నో లార్డ్ జీసస్ క్రైస్ట్ sang a song యేసుక్రీస్తు వారు పాట పాడినారు కీర్తన పాడినారు తెలుసా పీపుల్ విల్ వండర్ ఇఫ్ ఐ సే దట్ జీసస్ క్రైస్ట్ sang a song యేసుక్రీస్తు కూడా పాట పాడినాడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు డు యు నో ఇన్ వాట్ సిట్యుయేషన్ హి sang that song ఏ పరిస్థితిలో ఆయన కీర్తన పాడినాడు తెలుసా హి sang it when he was going to calvary ఆయన కల్వరి మీదకి కల్వరి దగ్గర వెళ్తున్నప్పుడు ఆ కీర్తన పాడినాడు హి వాస్ ఏబుల్ టు సింగ్ బిఫోర్ హి వెంట్ టు కల్వరి కల్వరికి వెళ్ళక ముందు ఆయన ఆ పాట ఆ కీర్తన పాడగలిగినాడు మత్తయి గాస్పెల్ మత్తయి సువార్త చాప్టర్ 26 26వ అధ్యాయం అండ్ వెర్స్ 30 30వ వచనం వాట్ ఇస్ రిటెన్ దేర్ ఏమని రాయబడి ఉంది అక్కడ అండ్ వెన్ దే హాడ్ సంగ్ హిమ్ దే వెంట్ అవుట్ అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి Lord Jesus Christ was also there. యేసు క్రీస్తు వారు కూడా ఉన్నారు అక్కడ. Many ask what song he must be singing. చాలా మంది అడిగినారు ఏమి కీర్తన పాడినాడు ఆయన?
ఇట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ ఏ పెద్ద ప్రశ్న జనరల్లీ సాధారణంగా ట్రెడిషన్ సేస్ దట్ ఇజ్రాయెలైట్స్ వర్ సింగింగ్ 6 సాంగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పాస్ ఓవర్ చూడండి సాంప్రదాయబద్ధంగా మరి యూదులు లేదా ఇజ్రాయెల్ చెప్పేది ఎట్ ద టైమ్ ఆఫ్ పాస్ ఓవర్ పస్కా పండుగ సమయంలో 6 కీర్తనలు పాడతారు అండ్ వాట్ ఆర్ దే ఏంటి ఫ్రమ్ సామ్ 113 టు 118 113వ కీర్తన నుండి 118వ కీర్తన దీస్ 6 సాంగ్స్ దే వర్ సింగింగ్ డ్యూరింగ్ పాస్ ఓవర్ ఫెస్టివల్ ఈ 6 కీర్తనలు పస్కా పండుగ సందర్భంలో పాడుకుంటారు 2 సాంగ్స్ దే వర్ సింగింగ్ డ్యూరింగ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ రెండు కీర్తనలేమో ఆ పండుగని జరిపిస్తున్నప్పుడు పాడతారు అండ్ ద రిమైనింగ్ 4 సాంగ్స్ దే వర్ సింగింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాస్ ఓవర్ మిగిలిన 4 కీర్తనలు పండుగ అంతములో వారు పాడతారు సో సామ్ 113 అండ్ 114 దే వర్ సింగింగ్ వైల్ దే వర్ అబ్జర్వింగ్ పాస్ ఓవర్ వారు పస్కా పండుగను ఆచరిస్తూ ఉండగా 113 114వ కీర్తన పాడుకున్నారు నౌ ఆల్్రెడీ జోడాస్ ఇస్కరియేట్ హస్ లెఫ్ట్ దెం ఇప్పటికే ఇస్కరియేతు యూదా వాళ్ళని విడిచిపోయినాడు ఓన్లీ 11 డిసైపుల్స్ ఆర్ దేర్ అండ్ జీసస్ క్రైస్ట్ వాస్ దేర్ 11 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు యేసుప్రభు వారు ఉన్నారు సో ఫ్రమ్ దిస్ ట్రెడిషన్ వి కెన్ అండర్స్టాండ్ కాబట్టి దీని నుండి ఈ ఆచారం నుండి మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే విత్ అదర్స్ 11 డిసైపుల్స్ జీసస్ మస్ట్ బి సింగింగ్ ద సాంగ్ సామ్ 113 అండ్ సామ్ 114 మిగిలిన 11 మంది శిష్యులతో పాటు యేసుప్రభు వారు 113 114వ కీర్తనని పాడినారు ఇన్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ వెన్ హి వాస్ గోయింగ్ టు కాల్వరీ హి వాస్ సింగింగ్ కష్టకాలంలో కలవరికి వెళ్తున్నాగా ఈ కీర్తన పాడినాడు డేవిడ్ ఇస్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ దావీదు కూడా అదే విషయాన్ని చెప్పాడు ఆల్ సింగ్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను వాట్ అబౌట్ పాల్ అండ్ సైలస్ ఇన్ ద ఫిలిప్పియన్ ప్రిజన్ పౌలు సీలలో ఫిలిప్పి చెరసాల్లో ఉండగా వాళ్ళ పరిస్థితి ఏంటి దే వర్ బీటెన్ వెరీ బ్యాడ్లీ వారు ఎంత దారుణంగా దెబ్బలు తిన్నారు ద బ్లడ్ వాస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ వూండ్స్ వారి గాయాలైన రక్తం స్రవిస్తుంది అండ్ దేర్ ఫీట్ వర్ ఇన్ స్టాక్స్ వారి కాళ్ళకు బొండాలు వేస్తున్నారు అండ్ ఇన్ ద మోస్ట్ పెయిన్ఫుల్ సిట్యుయేషన్ ఎంత బాధకరమైన పరిస్థితిలో దే బోత్ పాల్ అండ్ సైలస్ sang songs వారిద్దరు కూడా పౌలు సీలలు పాటలు పాడినారు వాట్ అబౌట్ యు నీ సంగతి ఏంటి వాట్ అబౌట్ మీ నా సంగతి ఏంటి ఆర్ వి ఏబుల్ టు సింగ్ సాంగ్స్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్ అన్ని వేళలా ఎల్లప్పుడూ కీర్తనలు పాడగలుగుతున్నామా జాయ్ఫుల్ ఇట్ ఇస్ ఈజీ టు సింగ్ సాంగ్స్ సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడడం సులువే బట్ డేవిడ్ ఇస్ రైటింగ్ ఎట్ ఆల్ టైమ్స్ కానీ దావీదు రాస్తున్నాడు నేను ఎల్లప్పుడూ కీర్తించాను జీసస్ క్రైస్ట్ వైల్ గోయింగ్ టు కాల్వరీ హి sang a song యేసుక్రీస్తు వారు కలవరి మీదకి వెళ్తుండగా కీర్తన పాడినాడు పాల్ అండ్ సైలస్ ఇన్ ద ప్రిజన్ ఇన్ ద అట్మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్ దే sang songs పౌలు సీలలు చెరసాలలో అత్యంత కష్టమైన పరిస్థితిలో పాటలు పాడినారు ఫస్ట్ థింగ్ అబౌట్ సింగింగ్ సాంగ్స్ ఎట్ ఆల్ టైమ్ ఇస్ ఇట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్ ఎల్లప్పుడూ కూడా కీర్తనలు పాడడం అనేది మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది అండ్ సెకండ్లీ రెండో వి అండర్స్టాండ్ దట్ ప్రైజ్ యూనిఫైస్ గాడ్స్ పీపుల్ స్తుతి దేవుని ప్రజలను ఐక్యపరుస్తుంది ఇఫ్ వి రీడ్ 34 verses 2 and 3 34వ కీర్తన 2 3 వచనాలు చదివితే డేవిడ్ రైట్స్ దావీదు రాస్తున్నాడు ఓ మాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ లెట్ us ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును ఘనము చే గొప్ప చేయదాం దేర్ ఆర్ సో మెనీ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఎన్నో ఆత్మ సంబంధమైన అభ్యాసాలు ఉన్నాయి బట్ వన్ థింగ్ వి కెన్ డు ఆల్ టుగెదర్ ఇస్ ప్రైజింగ్ ద లార్డ్ అందరం కలిసి చేయగలిగినది ఉంది ఒకటి అది దేవుని స్తుతించగలం వెన్ వి హియర్ ఎ సెర్మన్ మనము ఒక వర్తమాన ప్రసంగం విన్నప్పుడు Each one of us will react and respond to that sermon in a different way. మనం ప్రతి ఒక్కరం కూడా మన విన్న వర్తమానానికి వేరు వేరు విధానాల్లో స్పందిస్తాం. Yeah, it is based on our experience, understanding, the opinions will differ. మన యొక్క అనుభవాన్ని బట్టి మన యొక్క గ్రహింపును బట్టి మన అభిప్రాయాలను బట్టి అది వేరు వేరుగా ఉంటుంది. Suppose a spiritual sermon is given. ఆత్మ సంబంధమైన వర్తమానం ఒకటి ఇచ్చినారనుకోండి. 1000 people are sitting. 1000 మంది కూర్చొని ఉన్నారు. Maybe 300-400 people will say what a wonderful sermon it is. 300-400 మంది ఎంత అద్భుతంగా ఉంది వర్తమానం అని బట్ దోస్ పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ న్యూ అయితే ఆత్మీయంగా అప్పుడప్పుడే మరి వచ్చిన వారు కొత్త వారైన వారికి దే కెనాట్ అండర్స్టాండ్ ద సర్వన్ ఈ వర్తమానం వాళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకోలేరు సో వాట్ దే విల్ సే అప్పుడు వాళ్ళు ఏమంటారు అరే ద శర్మన్ ఇస్ సో బోరింగ్ వాక్యం అదేదో ప్రసంగం చేసినారు కానీ ఎంతో విసుగు చిరాకు పుట్టించింది ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ నాకు ఏమి అర్థం కాలేదు స్పిరిచువల్లీ రిచ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ కొంచెం ఆత్మీయులైన వారేమో ఇది ఎంత బాగుందా అని మెచ్చుకుంటున్నారు అండ్ సమ్ పీపుల్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఇస్ బోరింగ్ కొంతమంది ఏమో ఇది నాకు చాలా చిరాకు విసుగు పుట్టించింది అండ్ సమ్ పీపుల్ విల్ టెల్ ఇంకా కొంతమంది అంటారు అరే దట్ మ్యాన్ స్పోక్ అబౌట్ మీ ఓన్లీ ఆయన నా గురించే చెప్పినాడు లుకింగ్ ఎట్ మీ హి స్పోక్ నన్ను చూస్తూ చెప్పినాడు
సో వెన్ యు హియర్ ఎ సెర్మన్ ద ఒపీనియన్స్ విల్ డిఫర్ ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి సమ్ టైమ్స్ పీపుల్ విల్ మిస్ అండర్స్టాండ్ నాట్ ఓన్లీ ద మెసేజ్ ఈవెన్ ద మెసెంజర్ ఆల్సో కొన్నిసార్లు ప్రజలు వర్తమానం మాత్రమే కాదు వర్తమానికుని కూడా అపార్థం చేసుకుంటారు బట్ ఇట్ ఇస్ నాట్ సో రిగార్డింగ్ సింగింగ్ అండ్ ప్రైజింగ్ అయితే స్తుతి కీర్తనల మాటకు వస్తే అట్లా ఉండదు వి ఆల్ కెన్ అగ్రీ విత్ ద హింబ్ బుక్ అండ్ వి కెన్ సింగ్ విత్ వన్ యాకార్డ్ మనం అందరం కలిసి మనం అందరం ఒక అంగీకారానికి వచ్చి కలిసి పాట కీర్తన పాడగలం యా వెన్ ద నంబర్ ఇస్ ఐ మీన్ అనౌన్స్డ్ ఎప్పుడైతే పాట సంఖ్య చెప్తారు ఆల్ విల్ జాయిన్ అందరు కలిసి పాడతారు ఫర్ ఎ సెర్మన్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ ఒక ప్రసంగం చేసినప్పుడు అందరికి ఏకే అభిప్రాయం ఉండదు డిఫరెంట్ ఒపీనియన్స్ విల్ బి దేర్ వేరు వేరు భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఫర్ ప్రైజింగ్ అండ్ సింగింగ్ ఇట్ విల్ యూనిఫైస్ ద పీపుల్ అదే స్తుతి కీర్తనలకైతే ప్రజలను అది ఐక్యపరిచేదిగా ఉంటుంది దట్స్ వై వెన్ వి గో టు హెవెన్ అందుకనే పరలోకానికి పోయినప్పుడు పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ నేషనాలిటీస్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ డిఫరెంట్ ఏజెస్ విల్ బి దేర్ కాబట్టి నానా భాషలు వేరు వేరు జాతి వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు అందరూ ఉంటారు అక్కడ డిఫరెంట్ టేస్ట్స్ వేరు వేరు అభిరుచులు గలవారు బట్ అయితే ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ వై దేర్ విల్ బి సో మచ్ సింగింగ్ అండ్ ప్రైజింగ్ ఇన్ హెవెన్ దట్ విల్ యూనిఫై ద పీపుల్ ఆల్ విత్ వన్ అకార్డ్ దే విల్ సింగ్ బహుశా ఆ కారణాన్ని బట్టి పరలోకంలో ఎంతో స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది అది అక్కడ ఉన్న ప్రజలందరినీ ఐక్యపరుస్తుంది ఆఫ్ కోర్స్ వి ఆల్ విల్ బి ఇన్ గ్లోరీ సరే మనం అందరం మహిమలో ఉంటాం అనుకో సో ప్రైజ్ అండ్ వర్షిప్ బ్రింగ్స్ పీపుల్ into unity stuti aaradhana prajalni aikya parustundi so the first thing is modatidi when you praise continually neevu edate gaka nityamu ayana stutinchinappudu it will sanctify our life mana jeevithalani adi pavitra parustundi and secondly rendavadi it will unify the people prajalane aikya parustundi and thirdly and finally mulodi aakaridi praise magnifies the lord stuti devunni goppa chestundi in verse 3 it is written mudo vachanamulo raayabadi psalm 34:3 34వ కీర్తన మూడవ వచనం oh magnify the lord with me నాతో కూడి ఆయన నామమును గొప్ప చేయుడి సిన్స్ ప్రైజ్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్ ఆల్ టైమ్స్ వి షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రైజ్ ఆల్ టైమ్స్ స్తుతి ఎల్లప్పుడూ దేవుని నామం ఘనపరుస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారం ఉండాలి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యు నేను ముందుగా చెప్పినట్టు ఎనీబడీ కెన్ ప్రైజ్ ద లార్డ్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్ పరిస్థితులు అన్ని కూడా బాగుంటే సాజాగా ఉంటే ఎవరైనా దేవుని స్తుతించగలరు బట్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ఫియరీ ఫర్నెస్ ఎక్స్పీరియన్సెస్ దట్ ప్రైజ్ రియల్లీ మ్యాగ్నిఫైస్ ద లార్డ్ అయితే అగ్ని పరీక్షలు గుండా వెళ్తున్న ఉద్యోగం పోయినప్పుడు or when Satan is sifting you satan ninnu jallistunappudu yeah it is very difficult to praise the lord devuni stutinchata chaala kashtam job blessed the lord when he lost everything job samasthamanu kolipoyinappudu devuni stutinchadu so brothers and sisters kabatti sahodari sahodarulara praise god in difficulties that if you are praising like that that will magnify his name kashtallo devuni stutinchu aa vidhanga devuni stutinchinappudu aina naamamunu goppa chesina vaadavtam therefore as children of god kabatti devuni pilalamga let us learn to praise god at all times ellappudu devuni stutinchadam nerchukundam so before I close nenu muginchemanna firstly praise sanctifies our life modatidi stuti mana jeevithalni pavitra parustundi secondly praise unifies god's people rendavadi stuti devuni prajalanu aikya parustundi thirdly praise magnifies the lord moodavadi స్తుతి దేవుని నామం గొప్ప చేస్తుంది ఇఫ్ ఇట్ వర్ సో అదే అయితే టుడే బీయింగ్ ద లార్డ్స్ డే ఈ రోజు ప్రభు దినముగా లెట్ us go to the house of god quickly త్వరపడి దేవుని మందిరానికి వెళ్దాం అండ్ లెట్ us praise and worship the lord అక్కడ వెళ్లి దేవుని స్తుతిస్తాం ఆరాధిస్తాం యు మే బి పాసింగ్ త్రూ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ లైక్ డేవిడ్ దావీదు వలె ఈ రోజు నువ్వు కష్ట పరిస్థితులను వెళ్తున్నావేమో యట్ లైక్ డేవిడ్ ప్రైజ్ ద లార్డ్ ఆయనను దావీదు వలె దేవుని స్తుతించు గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవిస్తాడు మే గాడ్ హెల్ప్ us దేవుడు మనకు సహాయం చేయను గాక Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. What a wonderful life the life of David was. దావీదు జీవితం ఎంత అద్భుతమైన జీవితం. Oh Lord, when he was facing death threats, there was great threat for his life from King Saul, yet he was praising. సౌలు రాజు నుండి ప్రాణానికి ప్రభు ఎంతో ముప్పు ఉన్నప్పుడు, ఎన్నో బెదిరింపులు ఉన్నప్పుడు నిన్ను స్తుతించాడు. Three lessons we learned. మూడు పాఠాలు మేము నేర్చుకున్నాం. Lord, praise will sanctify our lives. ఓ దేవా, స్తుతి మా జీవితాలను పవిత్రపరుస్తుంది. Praise will unify the people of God. స్తుతి దేవుని ప్రజలను ఐక్యపరుస్తుంది. And praise will magnify your name. స్తుతి నీ నామమును గొప్ప చేస్తుంది. Oh, if it were so, O Lord, hasten our steps and enable us to go to thy house quickly and
హెల్ప్ us to open our mouths and praise and worship thee. అలాగైతే ప్రభువా మేము త్వరపడి నీ మందిరానికి వెళ్ళి నోరు తెరిచి ప్రభువా మిమ్మల్ని స్తుతించుదము గాక. బ్లెస్ దై పీపుల్. ఓ దేవా నీ ప్రజలను ఆశీర్వదించండి. ప్రిపేర్ us for the worship service wherever we are. ప్రభువా మేము ఎక్కడ ఉన్న ప్రాంతాల్లో ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. In Jesus precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.